بہت خوشی بھی اما کنگریٹس سپر کنگریٹس یا گریٹ گریٹ ناؤ از لوکنگ ناؤ دا پرائڈ آف انڈیا یس دیکھے پہنچ گئے کیسا ہے وہاں پر سب مبارک نکل کنگریچولیشن مبارک مبارک بہت بہت میڈیا والے ہیں کنگریچولیشن نکل سو سو پراؤڈ سو ویل ڈن آپ وہ ویژنس مس کر گئے جو آپ کی مادر نے سب کچھ نہیں کر دی کیسا لگ رہا ہے اس وقت میں کیسا تھا آپ کا بہت اچھا لگ رہا ہے گولڈ میڈل جیت کر فائنلی اور اس چیز کے لیے یہاں پہ آئی تھی اینڈ وہ میں نے اچیو کیا ہے تو یس آئی ایم ویری ہیپی اینڈ آگے ایسے ہی میں محنت کرتے رہوں گی اور اپنے کنٹری کے لیے ایسے میڈل جیتے رہوں گی ٹینشن تھا اس وقت میں جب کھیل رہے تھے آپ سیکنڈ والا جب خاص کر تھوڑا سا اوپر نیچے ہو رہا تھا تھوڑا نروسنیس بھی تھا ایکسائٹمنٹ بھی تھا باؤنڈ کے لیے بٹ ایٹ دی اینڈ میرا ہاتھ تھا مجھے بہت خوشی ہوئی واو سو آپ کب واپس آ رہی ہیں آپ کی ممی بہت کچھ بنانے کے لیے تیار ہو گئی ہے ابھی پتا نہیں 22 مارننگ کو ہم انڈیا آئیں گے پہنچیں گے دہلی پھر اس کے حساب سے وہاں پہ جو بھی ڈسائڈ ہوگا تو اکارڈنگلی پلان کروں گی میں اور اس وقت میں کیسا تھا میچز کیسے لگے آپ کو اس بار اس بار سارے میچز میں نے 5-0 سے یونینیمسلی جیتا ہے اور سارے ہی ایکسپیرینس باکسر تھے اور سب کو میں نے یونینیمس کرا کے بہت خوشی ہو رہی ہے اور یہ جو والا میچ تھا اس میں یہ کیا وہ چوائس جس طرح سے آپ کہہ رہی تھی نا کہ ہر اس میں آپ 5-0 سے آتی رہی آگے لیکن فائنل میں تھوڑا سا اوپر نیچے ہو رہا تھا تو ٹینشن والی فیلنگ تھی یا پھر سچ میں ٹف فائٹ تھا فائنل تھا اس لیے تھوڑا وہ تھا کہ اب لاسٹ موومنٹ میں آ کے اب چوک نہ جائے اسی لیے ایک ٹینشن تھی بٹ فرسٹ راؤنڈ یونینیمس جیتنے کے بعد تھوڑا سیکنڈ راؤنڈ میں شاید میری اپوننٹ ایگریسو ہو گئی تھی اسی لیے وہ راؤنڈ 3-2 سے اس کے فیور میں گیا تھا بٹ پھر میں نے کم بیک کیا تھرڈ راؤنڈ میں اور میں نے وہ راؤنڈ یونینیمسلی جیتا تب جا کے باؤٹ میرے فیور میں آئی مبارک ہو آپ کو ایک بار پھر ایک بار آپ کا میڈل دیکھنا چاہیں گے ہم سب لوگ ہاں దేఖియ అబ్బి మేడల్ హైదరాబాద్ నుంచి చాలా మంది క్రీడాకారులు వచ్చారు అందులో లిస్ట్లో ఇంకొక పేరు చేరిపోయింది నిఖత్ నిఖత్ తల్లి మనతో ఉన్నారు అసలు ఆ టైంలో వరల్డ్ కప్ గెలిచింది అన్న విషయం తెలియగానే నిఖత్ వాళ్ళ తల్లి ఒక ఎక్స్ప్రెషన్ చూడ అందరూ చూసి చాలా ఆశ్చర్యపోయారు ఎలా అనిపించింది ఆ మూమెంట్ ఎలా ఉండింది ఆ మూమెంట్ చాలా గర్వకారణంగా ఉంది చెప్పలేను వర్డ్స్ లేవు కానీ చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే వరల్డ్ ఛాంపియన్ అయింది అసలు ఆమె జూనియర్ సబ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్ ఆల్రెడీ ఉండే కానీ ఇప్పుడు సీనియర్స్లో అది కూడా మన 5-0తో అందరికీ వన్ సైడెడ్ ఆడుకుంటూ వచ్చింది అన్నట్టు గెలిచింది గోల్డ్ మెడల్ చాలా గొప్పగా తెలంగాణకు గోల్డ్ మెడల్ తెచ్చింది ఇంతవరకు ఫిమేల్స్లో మా బాక్సింగ్లో ఎవరు లేరు తెలంగాణ ఈసారి మా తెలంగాణ పేరు ఇదైపోయింది స్వర్ణాక్షరాలతో గోల్డ్ మెడలిస్ట్ హైదరాబాద్ దీంట్లో మీరు స్పోర్ట్స్ పర్సన్ నిఖత్ వాళ్ళ ఫాదర్ కూడా స్పోర్ట్స్ పర్సన్ ఇంకా ఇప్పుడు నిఖత్ చెల్లెలు కూడా స్పోర్ట్స్ పర్సనేను సో ఈ స్పోర్ట్స్ ఫ్యామిలీకి వెనకాల ఉన్న అసలు ఫస్ట్ విజయం ఎలా అయింది నిఖత్ ఫస్ట్ టైం బాక్సింగ్ అనగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు ఫస్ట్ టైం బాక్సింగ్ అంటే నేను కొద్దిగా భయపడ్డా ఎందుకంటే బాయ్స్తోనే ఆమె ప్రాక్టీస్ చేసింది ట్రైనింగ్ చిన్న చిన్న దెబ్బలతోని స్కార్స్ ఒక్కొక్కసారి రక్తం వచ్చింది అయితే చూసి చాలా ఏడ్చిన స్టార్టింగ్ బాగా బాధపడ్డా అద్దు ఈ గేమ్ బంద్ చేయి ఏమద్దు మనం ఎందుకంటే ఫేస్ ఇదైపోతే మళ్ళీ మనకు ఫ్యూచర్లో ఇదవుతుంది
అంటే లేదు మమ్మ లేదు నాకు ఈ గేమ్ ఇష్టమే ఉంది నేను చేస్తా అంటే బాగా ఆమెనే పట్టుదల పట్టింది. వాళ్ళ ఫాదర్ కూడా సపోర్ట్ చేసిండు కానీ యాజ్ ఏ తల్లి కొద్దిగా ఇదైతుంది కదా, అందుకోసమే నేను ఇది చేసిన వద్దు మనకు ఇది దెబ్బల గేమ్ లేదు మమ్మ నాకు ఇదే ఇష్టం ఉంది అని ఆమెనే ఇంప్రూవ్ అంటే గట్ ఫీలింగ్స్తోనే ముందుకు ఏదైతే ఆ తర్వాత కొత్త కొత్తగా నేను కొద్దిగా భయపడ్డా ఆ తర్వాత కొద్దిగా అలవాటు అయిపోయింది అన్నట్టు. బాక్సింగ్ అనగానే మీరు అంటే ఫస్ట్ తను మీ దగ్గరకు వచ్చి బాక్సింగ్ ఎంచుకోవాలని అసలు అది ఎలా ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఎందుకంటే మీరేమో కబడ్డీ అంటున్నారు, ఆయనేమో క్రికెట్ అన్నారు, సో ఈ మధ్యలో బాక్సింగ్ అనేది ఎలా మొదలైంది? బాక్సింగ్ అంటే ఆమె అసలు నిక్కస్ ధరిన స్కూల్లో స్కూల్ గేమ్స్ యాజ్ యూజువల్ స్పోర్ట్స్ ఉంటుంది కదా స్పోర్ట్స్ డే, అందులో అథ్లెటిక్స్ రన్నింగ్లో ఫస్ట్ 100 మీటర్ 200 300లో ఫస్ట్ అన్నిట్లో ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఆమె అథ్లెటిక్స్లోనే స్టార్ట్ చేసింది అన్నట్టు. ఒకసారి అథ్లెటిక్స్ మన నిజామాబాద్లో కలెక్టర్ గ్రౌండ్ ఉన్నది కదా అక్కడ ట్రైనింగ్కి వెళ్ళింది. అయితే ట్రైనింగ్ డైలీ చేస్తూ ఉన్నది, ఆ బాక్సింగ్ కూడా అక్కడ ట్రైనింగ్ చేస్తారు. అయితే అది చూసింది అన్నట్టు అమ్మాయి, అందరూ బాయ్సే ఉన్నారు ఇళ్ళ ఫీమేల్స్ ఎవరు లేరు, ఎందుకు పప్ప అంటే ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ గేమ్ కదా గట్స్ కావాలా, ఫీమేల్స్కి ఎక్కడ ఉంటుంది గట్స్ ఎవరు చెయ్యలేరు అందుకోసం ఎవరు లేరు ఇంట్లో అంటే లేదు నేను చేయగలను పప్ప నాకు బాక్సింగ్లే కావాలా అని ఎంచుకుందాం అప్పటి నుంచి. అయితే సరే నువ్వు ఓకే అంటున్నావు కదా చూద్దాం, పిల్ల పాప అన్నది కదా చూద్దాం ఎన్ని రోజులు చేస్తుందో ఏమో అనుకున్నా జస్ట్ ఓకే అన్నాం. ఆ తర్వాత ఆమె మెల్లమెల్లగా మంచిగా ఇంప్రూవ్ తొందరనే 1 ఇయర్లోనే డిస్ట్రిక్ట్ లెవెల్ నేషనల్లో మళ్ళీ ఇంటర్నేషనల్ కూడా వెళ్ళిపోయింది. 2000 అంటే ఆమె 9th అప్పుడు జూనియర్ గోల్డ్ మెడల్ గెలిచింది అన్నట్టు. అయితే ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉండింది తన్ని ప్రోత్సహించడానికి? మీ ఫ్యామిలీలో కానివ్వండి, మీ చుట్టుపక్కల మీ బంధువుల వర్గంలో కానివ్వండి, వాళ్ళు ఎలాంటి ప్రోత్సాహకరంగా మాట్లాడున్నాయో ఎలా ఉండే మీరు ఎలా ఎదుర్కొనేవాళ్ళు వాళ్ళని? యాజ్ యూజువల్ ఎవరైనా అంటారు కదా అమ్మ ఎందుకు బాక్సింగ్ నేర్పిస్తున్నారు, మగ పిల్లల గేమ్, ఆమెకి ఎందుకు దెబ్బలు అవి ఇవి పని లేక ఊగే ఎందుకు పంపిస్తున్నారు అందరు చాలామంది అన్నారు. కానీ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది కదా, మరి వాళ్ళ ఫాదర్ కొన్ని కొంతకాలం అబ్రాడ్లు ఉండే 3-4 మంత్స్ అయితే అప్పుడు నిక్కత్ ఒక్కడే ఇదైంది. అయితే స్కూటీ నేర్పించి ఆమెను ఒక్కతే వెళ్తుండే మళ్ళీ వస్తుండే మార్నింగ్ 6-5 అట్లా వెళ్ళాలి కదా గ్రౌండ్కి, భయం కదా ఆ లేడీస్ ఒక్కదా వెళ్ళాలంటే మధ్యలో ఎవరన్నా ఇది చేస్తే. కానీ వాళ్ళ కోచ్ వచ్చి మార్నింగ్ రిసీవ్ చేస్తుండే, ఈవినింగ్ మళ్ళీ ఈమె ఒక్కతే వెళ్తుండే. అయితే ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చేసారు, ఆ తర్వాత బిహైండ్ ఫాదర్ ఏజ్ చేసిండు మెల్లమెల్లగా. ఇక జూనియర్లో గోల్డ్ మెడల్ అప్పుడు మనకి ఇది సోషల్ మీడియా లేకుండే నెట్ కూడా లేకుండే కానీ ఆమె వెళ్ళింది టర్కీకే, మళ్ళీ టర్కీలోనే గోల్డ్ మెడల్ వరల్డ్ ఛాంపియన్ అయింది సెకండ్ టైం జూనియర్లో, మళ్ళీ సీనియర్లో కూడా అక్కడనే అయింది. అప్పుడు మాకు అంత తెలియదు, పోయి 1 వీక్ అయింది జూనియర్ ఛాంపియన్షిప్ వరల్డ్ ఛాంపియన్షిప్కి, అయితే ఏ న్యూస్ లేదు. నేను ఎట్లా భయమే అయింది, అమ్మాయి వెళ్ళింది కానీ ఆమె గురించి ఏం తెలియదు వీళ్ళ ఫాదర్ కన్నా మా తెలియలేదు, ఎవరు కాల్ చేయలేదు. మళ్ళీ కోచ్కి కాల్ చేసి అడిగితే కోచ్ అన్న లేదు ఆమె సిల్వర్ అంటే సెమీఫైనల్లో వచ్చింది, అంతవరకు మాకు తెలియదు ఆమె సెమీఫైనల్లో వచ్చింది కూడా. అయితే అవునా అంటే సరే సరే సెమీఫైనల్ వచ్చింది కదా సిల్వర్ మెడల్ వచ్చినా పర్వాలేదు అని అన్నారు. నేనన్నా లేదు నా మా అమ్మాయి బాగా కష్టపడ్డది, ఆమెకు ఖచ్చితంగా గోల్డే సిల్వర్ లేదు ఆమె గోల్డే తెస్తుంది అన్న నేను. సరే లేదు పర్వాలేదు సిల్వర్ వచ్చిన మెడిలే కదా వరల్డ్ ఛాంపియన్కి అని అన్న. కానీ నేను నమ్మకత్వం చెప్పిన గోల్డే తెచ్చింది, అది కూడా హోస్ట్ కంట్రీ టర్కీ అమ్మాయికే ఓడించి తీసుకొచ్చింది వరల్డ్ ఛాంపియన్ జూనియర్లో గోల్డ్ మెడల్. అయితే కష్టం గురించి మాట్లాడుకుంటే మీకు గుర్తున్న ఆ రోజులు గుర్తున్నాయా? ఎంత కష్టపడేది, ఎన్ని గంటలు కష్టపడేది, మీరు ఎప్పుడైనా బాధపడి ఇంక వద్దు అనేసి ఆ సందర్భాలు గుర్తున్నాయా? చాలాసార్లు అన్నా చాలా కష్టం పడుతుండే, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళాలా 2-3 అవర్స్ 5-8 దాకా, మళ్ళీ అక్కడ నుంచి రావాలా స్కూల్ అటెండ్ చేయాలా, మళ్ళీ స్కూల్ నుండి రావాలా హోంవర్క్ చేసుకోవాలా, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలా, చాలా పాపం బాగా కష్టపడ్డది స్టడీస్ అండ్ మళ్ళీ ప్రాక్టీస్ కదా బాగా కష్టపడ్డది. కానీ నేను అన్న ఇంత చేస్తున్నావు వేస్ట్ కదా, ఎందుకు చదువు మీద ఫోకస్ చెయ్యి, అదంతా మనకు ఎందుకు లేదు నేను చేయగలను అని. చదువులో బాగా క్లెవర్ ఉండే ఆమె కూడా, స్టడీస్లో కూడా క్లెవరే. 10th అక్కడ నిర్మలా కాన్వెంట్స్లో చేసింది, ఇంటర్ 1st ఇయర్ 2nd ఇయర్ కవి ఇది కాకతీయ
ఆ తర్వాత ఏవి కాలేజ్ మన హైదరాబాద్, ఆ తర్వాత మల్లారెడ్డి ఎంబీఏ. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూసుకుంటే నిజామాబాద్లో ఎలా నిక్కత్ ఉండేది, ఇప్పుడు నిక్కత్కి ఎంత తేడా ఉంది? నిజామాబాద్లో ఉన్న నిక్కత్ చిన్నది కదా. ఇప్పుడు మేము 2015 వచ్చినాం ఇక్కడ హైదరాబాద్, 2014 దాకా అయితే అక్కడనే ఉన్నాము నిజామాబాద్లోనే. ఆ తర్వాత తెలంగాణ చిన్నప్పటి నుంచి మళ్ళా జిఎస్డబ్ల్యూ వాళ్ళు స్పాన్సరింగ్ చేస్తే స్పెషల్ కోచ్ పెట్టుకొని ఇక్కడనే ట్రైనింగ్ చేసినామన్నట్టు. ఆ మెల్లమెల్ల ఇటు మళ్ళా బెల్లారిలో అదే బెల్లారికి వెళ్ళింది, బెల్లారిలో మళ్ళీ ఇట్లా చేస్తూనే ఉన్నది. ఇక మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలా చేసి బాగా స్ట్రగుల్ చేసి ఈ స్టేజ్కి వచ్చింది అన్నట్టు. కష్టపడ్డది, బాగా కష్టపడ్డది పాప, చెప్పలేము. ఆ కష్టాలు చెప్తే చిన్నది అనిపిస్తుంది కానీ రోజులు చూస్తే బాగా లెక్కలేము. చెప్పగలుగుతారా ఏమన్నా ఏముండే అలాంటివి? ఏముండే, డైట్ మెయింటైన్ చేయాలా, మళ్ళా స్కూల్, మళ్ళా ఇట్లా ప్రాక్టీస్ చేయాలా, మళ్ళీ అంటే సోషల్గా అవి ఇవి ఉంటాయి కదా. మరి ఆమె ఏ ఫంక్షన్కి అయినా రాదు, ఎందుకంటే మళ్ళీ ఫంక్షన్కి వెళ్తే రాత్రి రిటర్న్ బ్యాక్ అవుతాం, మళ్ళీ ట్రైనింగ్ ఉండేది మార్నింగ్, ఆమె కష్టం ఉండేది కదా. ఏ ఫంక్షన్ అటెండ్ చేయలేదు పాపం, ఏ ఒకేషన్ అది ఇది లేదు, బాగా ఇది అయింది, అన్నిటికీ దూరం ఉన్నది. మాకు కూడా బాధ కలిగింది, ఏదైనా మంచి డైట్ మెయింటెనెన్స్ చేస్తే మంచి ఫుడ్ చేస్తాం కదా సండే ఏదన్నా ఒకేషన్ ఉంటే, ఆమె డైట్ మెయింటైన్ చేస్తే చిన్న తినది. ఇక మేము అందరం తింటాం, ఆమె తినకపోతే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. చాలా కష్టపడ్డది తిండికి, ప్రాక్టీస్కి, చదువుకి, ఫంక్షన్స్కి, అన్నిటికీ చాలా కష్టపడ్డది ఈ స్టేజ్కి వచ్చింది అమ్మాయి. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు కదా చాలా కష్టపడింది ఈ స్టేజ్కి వచ్చింది అని, అంటే తను పడిన కష్టానికి కానివ్వండి, మీరు చూసిన ఈ మ్యాచ్లు కానివ్వండి, ఈ మ్యాచ్ల్లో మీకు బాగా నచ్చిన మ్యాచ్ ఎవరన్నా ఉందా ఈ వరల్డ్ కప్ మొత్తంలో? అన్ని మ్యాచ్లు మంచిగా ఆడింది, ఎందుకంటే అందరికీ వన్ సైడెడ్ ఓడిపించింది 5-0. ఎంత చాలా గొప్పగా మంచిగా ఆడింది. నాకు ఈ వరల్డ్ ఛాంపియన్ వల్ల స్టాన్స్ లాస్ట్ టైం ఫిబ్రవరిలో స్ట్రాంజ్ అయింది కదా, అందులో కూడా బాగా ఆడింది. ఎందుకంటే స్ట్రాంజల్ అయితే రియో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్కి ఓడిపించింది, మళ్ళీ వరల్డ్ ఛాంపియన్ 2 times. మంచి మంచి విజయాలు సాధించింది. గొప్పగా నాకు ఈ రెండు నచ్చినాయి. ఇంతకుముందే నేను ఆమె మ్యాచ్లు ఏది ఫాలో చేయ నాకు భయం అవుతుండే ఆమె మ్యాచ్లు చూడాలంటే, ఎందుకంటే అవి కొట్టుకుంటారు కదా వాళ్ళు, అయితే ఆ రింగ్లో నేనే ఉన్నా అనుకుంటా అట్లా అనిపిస్తుండే. నేను చూడాలి ఆమె లైఫ్ మ్యాచ్లు, ఆ తర్వాత చూస్తుంటే ఎట్లా ఆడతావు అంటే కాన్ఫిడెన్స్ ఎట్లుంది అంటే లేదు మమ్మ అంటే 2009 ఆమెను ఆల్రెడీ ఓడిపించిన కదా నీ థాయిలాండ్ ప్లేయర్కి, అయితే కొంతవరకు అయితే నాకు తెలుసు ఆమె గేమ్ చూస్తా. మళ్ళీ 9 అంటే ఇప్పుడు మన 22 ఉంది కదా, అయితే ఎన్ని ఇయర్స్ అయితే చూద్దామని చేసి, కానీ కాన్ఫిడెంట్ అయితే గోల్డ్ ఉంది పక్క అని చెప్పింది. అయితే ఆల్ ద బెస్ట్ అది ఇది అని చెప్పేసినాం, కొద్దిగా మాట్లాడినా సరే పెట్టేసింది అంతే. ఇప్పుడు ఇంటికి రాబోతోంది కదా, మరి ఏంటి ఇంట్లో ఏమైనా ప్రిపరేషన్లు ఉన్నాయా, తన కోసం స్పెషల్ ఏమైనా ఉండిపోతుందా? ఇక ఆమె ఇప్పుడైతే డైట్లు ఉంటే స్పెషల్గా ఏమి ఉండదు, కానీ ఫంక్షన్ లాగానే ఇది చేస్తాం, అందరు హ్యాపీగా ఇంత పెద్ద అచీవ్ చేసి వస్తుంది కదా, ఇక చెప్పలేము ఆ సంతోషం. కాంగ్రాచులేషన్స్ మీకు మరోసారి. నిక్కత్ వాళ్ళ తల్లి చెప్పినట్టుగా చాలా కష్టపడింది, చాలా కష్టాల తర్వాత ఇక్కడ దాకా ఈ విజయం సాధించింది. అయితే వీళ్ళింటి విషయాల గురించి కూడా చెప్తే, తను కూడా కబడ్డీ ప్లేయరు, వాళ్ళ నిక్కత్ వాళ్ళ తండ్రి క్రికెట్ ఆడుతుండేవారు, అలాగే ఇప్పుడు నిక్కత్ ప్లస్ ఫుట్బాల్, క్రికెట్ ప్లస్ ఫుట్బాల్, నిక్కత్ వాళ్ళ చెల్లెలు ఇప్పుడు ప్రస్తుతానికి తను కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక స్పోర్ట్స్ ఫ్యామిలీ లాగా ఏర్పడినట్టు కనపడుతుంది. వివిధ రంగాల్లో స్పోర్ట్స్లో వేరే వేరే ఫీల్డ్స్లో వీళ్ళందరూ ఉన్నారు. 12 బాక్సింగ్ కెరియర్ మొదలుపెట్టిన నిఖత్ జరీన్ ఈరోజు తన సక్సెస్ స్టోరీ రాసుకున్నారని చెప్పొచ్చు. మరి ఈ సక్సెస్ స్టోరీలో చాలా ముఖ్య పాత్ర పోషించిన తన తండ్రి కూడా ఉన్నారు మనతో పాటు, అంతా మాట్లాడదాం. జలీల్ గారు కాంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఎలా ఉండింది ఆ గేమ్, మీలో ఎక్సైట్మెంట్ ఎలా ఉండింది? చాలా చాలా టెన్షన్ కూడా ఉండే, కానీ కాన్ఫిడెన్స్ కూడా ఒకటి ఉండే. నిన్నటి మ్యాచ్కు చూసి ఇలా కాన్ఫిడెన్స్ కూడా ఉండే, ప్రతి ఒక్కరిది కాన్ఫిడెన్స్ ఉండే. తప్పకుండా నిఖత్ గోల్డ్ మెడల్ కొడుతుంది తప్పకుండా అని ఉండే, అదే మాకు కూడా కాన్ఫిడెన్స్ అది ఇలా చూపించింది. సెకండ్ రౌండ్ కొంచెం లూజ్ కొంచెం ఆడింది, 3-2 డిసిషన్ ఉంది. ఫస్ట్ రౌండ్ ఈజీ ఉండేది, ఇక థర్డ్ రౌండ్ ఆటోమేటిక్ అక్కడ మన చీఫ్ కోచ్ ఉన్నారు సెకండ్స్ వాళ్ళు గైడ్ చేసిన ఫైనల్ రౌండ్లో అవుట్ రైట్ మళ్ళీ ఆడింది, ఇది గెలిచింది. అది మా తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు ఆ మెడల్ అంకితము. ఎలా చూస్తారు తన కెరీర్ని మొదలు ఎలా, ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, అసలు ఫస్ట్ బాక్సింగ్ రింగ్ అంటే ఎలా మొదలైంది తనకి? చాలా బాక్సింగ్ అంటే చాలా ధైర్యం కావాలా,
అంత ఈజీ మ్యాచ్ కాదు. మగపిల్లలు ఆట ఉన్నది, అది రఫ్ గేమ్ ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్ అయితే ఆమె అథ్లెటిక్స్ ట్రైనింగ్ మేము నేను ఒక మీకు అన్వర్ సార్ అని కోచింగ్ ఇస్తుండే బాక్సింగ్ అలా అథ్లెటిక్స్లో. దాని తర్వాత అక్కడనే బాక్సింగ్ ట్రైనింగ్ కూడా నడుస్తుంది, ఒక కోచ్ ఉంటారు. ఈ అమ్మాయికి అక్కడ చూసి రోజు ఏదో ఒక 4 రోజులు చూసింది, ఆమెకి ఇష్టం వచ్చింది అని బాక్సింగ్ నేను కూడా చేస్తాను. నాకు ఒకరోజు గ్రౌండ్లో చెప్పిందా నాకు బాక్సింగ్ నేర్చుకుంటా ఎందుకు ఆడతలేరు అని చెప్తే, నేనైనా మగ పిల్లలు ఆట ఇది, దెబ్బలు తగ్గితే ఆడపిల్లలు, రేపు ఫ్యూచర్లో పిల్లలు ఎవరు చేస్తారు, దానికి ధైర్యం కావాలా, పవర్ కావాలా అంటే నేను చేస్తాను అంటే, సరే నువ్వు చేస్తావంటే నీ ఇష్టము, నేను సపోర్ట్ చేస్తాను, నేను తీసుకొస్తాను, సార్ కూడా నేను గుర్తుపడతాను, సార్కు మాట్లాడతానంటే ఒకరోజు మాట్లాడినా, సార్ కూడా అదే చెప్పిన ఆడపిల్లలు ఇలా లేరు రారు, అమ్మాయి మీద ఆల్రెడీ అథ్లెటిక్స్ ప్లేయరు, దానికి ఇప్పుడు కొంచెం టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చేస్తే ఆమె సక్సెస్ అయిపోతుంది తొందరగా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ కూడా ఛాన్స్ అవుతుంది, అథ్లెటిక్స్లో అంత ఈజీ కాదు అని చెప్తే నాకు కూడా ఆ మాట నచ్చింది. బాక్సింగ్ క్యారియర్ స్టార్ట్ చేసినాను. అయితే 1 ఇయర్లోనే ఆమె నేషనల్స్లో పంజాబ్ నేషనల్స్లో బ్రాంజ్ మెడల్ కొట్టింది. దాని తర్వాత జూనియర్ లెవెల్ ఫస్ట్ జూనియర్ నేషనల్స్లో ఈరోడు తమిళనాడు జరిగిన దాంట్లో గోల్డ్ మెడల్ బెస్ట్ ప్లేయర్ అవార్డు కొట్టింది. మళ్ళీ నేషనల్ క్యాంప్కు సెలెక్షన్ విశాఖపట్నంలో సాయి సెంటర్. తర్వాత 2010 మాట అది, 2011లో మార్చ్ ఏప్రిల్లో ఆమె టర్కీ ఇదే దేశంలో టర్కీకి వెళ్ళింది వరల్డ్ ఛాంపియన్షిప్, ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్, అక్కడ కూడా గోల్డ్ మెడల్ సాధించింది. అయితే ఈ విజయాల వెనక మీ పాత్ర ఎంత ఉంది? ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మధ్యతరగతి ముస్లిం ఫ్యామిలీలో చాలా వరకు ఆడపిల్లల్ని అంతగా ముందుకు ముఖ్యంగా స్పోర్ట్స్లోకి రానియరు, అలాంటిది మీరు తను ఎంకరేజ్ చేశారు అని అంటే దాని వెనక స్టోరీ ఏ ఉండింది నిజం చెప్పాలి? తప్పకుండా. ఇప్పుడు ఏదో నేను ఒక ఫస్ట్ నేను స్పోర్ట్స్ పర్సన్, ఆ స్పోర్ట్స్ పర్సన్ ఫీలింగ్తోనే ఇక తీసుకొచ్చిన. అన్ఫార్చునేట్లీ అది ఏమైందంటే అది ఒక ప్లేయర్ రూపంలో వచ్చేసింది ఆమె. ఇక నేను మొత్తం టోటలీ 1 సైడెడ్ తీసుకెళ్ళిపోయినాను. ఇక అక్కడ గ్రౌండ్లో కూడా కొంతమంది వస్తున్నారు బాక్సింగ్ ఎందుకు నేర్పిస్తున్నారు, పిల్లలకు ఏమున్నది, రేపు పెళ్ళి ఎవరు చేసుకుంటారు, ఏమైనా అయితే మంచి చెడ్డ అంటే ఇక నా ఇష్టం అది. ఇక మంది వస్తాం అన్నారు, రిలేషన్లో కూడా అన్నారు, బయట వాళ్ళు అంటారు అని, అదే నా సొంత నిర్ణయం అది. కానీ నేను ఆ పట్టుదలతో ఉన్నాను, ఆ డెడికేషన్ తీసుకొని ఒకరోజు ఒలింపిక్ ఆడాలనే ఒక ప్లాన్ ఉండే, అది తీసుకోకపోయినా అది సక్సెస్ అయిపోయింది అది. ఇక ముస్లిం ఫ్యామిలీకి సంబంధించిన అంటే ఇక చాలా ఇది ఘోర విషయం, ఎందుకంటే అది ఓపెన్ రావాలా, దాన్ని ఒక వాడేది కిట్టు మనం డ్రెస్ కోడు ఇవన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే ఇక నేను మోడర్న్ టైపు, నా ఎడ్యుకేషన్ కూడా ఒక మోడర్న్ మంచి స్కూల్ అయింది, దాన్ని బట్టి ఆమె కూడా నేను ఫుల్లీ కాన్ఫిడెన్స్తో సపోర్ట్ తీసుకుని వెళ్ళిపోయినాను. ఇక్కడ నుంచి ముందు ఎలా బాట కనిపిస్తుంది మీకు, తన ప్రయాణం ఎలా కనిపిస్తుంది? తప్పకుండా. కొన్ని సెంట్రల్ 2-3 ఇయర్స్ నుంచి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రాబ్లమ్స్ అంటే సరిగా టైంకు మాకు సెలెక్షన్ ప్రాసెస్ దొరకలే, మాకు అన్యాయం అయింది, అది మీకు మీడియా కూడా తెలుసు. కానీ ఇప్పుడు మనకు ఛాన్స్ దొరికింది, ఆ టైం కూడా వచ్చింది, భగవంతుడు ప్రతి దానికి తీసుకొచ్చే టైం వస్తుంది. ఒక పేషెన్స్ ఉన్నాం, కూల్ మెయింటైన్ చేసినాము, ఇలా సక్సెస్ కోసము టైం చూసినాము, ఇలా సక్సెస్ కూడా అయినాము. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ ఇప్పుడు కామన్ గేమ్స్ ఉన్నాయి జూలై ఎండింగ్లో, దానిలో కూడా తప్పకుండా మేము మెడల్ తీసుకొస్తాము. మళ్ళీ ఏషియన్ గేమ్స్కి ఆల్రెడీ క్వాలిఫై అయినాం, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఒలింపిక్స్కు, ఒక మంచి పాలసీ కూడా తీసుకొచ్చింది సెలక్షన్ ప్రాసెస్. అంటే మనకు ఇక లక్ ఫేవర్లో ఉన్నది, తప్పకుండా ఒలింపిక్లో కూడా గోల్డ్ మెడల్ సాధిస్తాను తప్పకుండా. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్లో ఈజీ ఇంకా, ఎందుకంటే ఇంట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఇంకా మనకు ఈజీ ఉంటాయి. అలా స్పెషలిస్ట్ ప్లేయర్సే ఉంటారు. మనకు ఆశిస్తున్నాం, మన తెలంగాణకు మన భారతదేశం మెడల్ తీసుకొస్తాను ఆశిస్తున్నాం. ఆఖరిన ఇంట్లో ఎలాంటి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి? తనకి ఇష్టమైనవి కానివ్వండి, తన వచ్చేటప్పుడు స్వాగతం పలకడానికి ఏమైనా స్పెషల్ ఉందా ఈసారి? స్పెషల్ అయినా ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ ఆమె స్పెషల్, ఆమె స్పెషల్ తహారీ, అది అమ్మడి బాజీ అంటే కుంటి కూర, మటన్ కుంటి కూర ఐటము, టమాటో చట్నీ, ఇవి కొన్ని ఫేవరెట్ ఉంటాయి. ఇక ఇక్కడ అంటే ఇక కొంచెం మిర్చి మసాలా ఉంటుంది, అక్కడ క్యాంప్లో అది ఉండవు, నార్మల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేందుకు ఆమె ఇష్టము. సమ్ టైమ్స్ ఆమెకు బయట పోతామని అక్క చిల్లలకు మేము జీవికే మాల్ ఇక్కడ బయట సరదాగా వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలా కొనుక్కుంటాం మేము కూడా తీసుకుని బట్టలు కానీ అవి కానీ సరదాగా కొంచెం 4 రోజులు ఉంటారు, ఎంజాయ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంది. అని ఫోకస్ మాత్రం ఆమె ఒకటే, మేము మెడల్ కొట్టాలి ఆ దేశం అంతే, పార్టిసిపేట్ చేయాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ మీతో మాట్లాడినందుకు. అలా ఫాదర్ జమీల్ చెప్పినట్టుగా చాలానే కష్టపడింది, ఆ కష్టానికి ఫలితం దక్కుతుంది, కానీ దాని వెనక తనది ఒక్కరిదే కాదు తన కుటుంబ సభ్యులు కూడా ఎంతో కృషి చేశారు, ఎంతో నిజంగా కాంప్రమైజ్ కూడా జరిగింది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే కథ ఇక్కడ కూడా జరిగింది, కానీ ఇక్కడ ఒక సక్సెస్ స్టోరీ కనిపిస్తుంది.